49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే సమయం రానే వచ్చింది. తీరా చూస్తే యాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఫ్యాన్స్ గుండెల్లో గుబులు మొదలైంది. క్షణ క్షణానికి టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేయించి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది ఏంటి అంటూ అభిమానులు మండిపడ్డారు. దేని గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే అర్థమైనట్టుంది. అవును, రీసెంట్ గా ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు ప్రముఖ మీడియాలో ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. ఉన్నట్టుండి మధ్యలో యాప్ క్రాష్ అయింది. అసలు ఎందుకు ఇలా అయింది? యాప్ లోపమా, ఫ్యాన్స్ అభిమానమా, మరేదైనా సమస్య? తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. గత 2 ఏళ్లుగా తిరుగు లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఏకైక షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. దీనికి బాలయ్యబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సీజన్ బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఇటీవల సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ షోకి ప్రముఖ రాజకీయ నేతలు, సీనియర్ స్టార్స్ గెస్ట్ గా రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ షోకి ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడన్న దగ్గర నుంచి భారీగా అంచనాలు పెరిగాయి. ఆ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని చాలా వెయిట్ చేశారు. బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఈ షో కోసం ఇండియన్స్ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 29న 9 గంటలకు స్ట్రీమింగ్ అయింది. కానీ షో చూస్తుండగానే సడన్ గా ఆగిపోయింది. మొదట్లో సాంకేతిక లోపం వల్ల అనుకున్నారు. కొంతమందికి అసలు యాపే ఓపెన్ కాలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అభిమానులు ఆహా మీడియా మీద మండిపడ్డారు. మా ఓపికను పరీక్షిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆహా మీడియా టీమ్ స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల తాకిడికి మా యాప్ క్రాష్ అయింది, సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కాస్త వెయిట్ చేయండి అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆ సమయంలో కోపంలో ఉన్న అభిమానులు ఎప్పటిలోపు ఈ సమస్య ఫిక్స్ చేస్తారో తెలియదు అంటూ ఆహా మీడియాను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ బండబూతులు తిట్టేస్తున్నారు. ఎందుకంటే తమ సర్వర్స్ లోపం వల్ల క్రాష్ అయిన విషయాన్ని ప్రభాస్ నెపంతో ఫ్యాన్స్ మీదకి తోసేయడం కరెక్ట్ కాదు అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మా మీద పడ్డాడంట్రా బాబు అంటూ మండిపడుతున్నారు. ఇదే కాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో ఎప్పుడు ఇలా జరగలేదు, కానీ ఆహాలో ఇలా జరగడం బాధాకరం. ఆహా మీడియా కూడా ఇలాంటివి ఎదురవ్వకూడదంటే క్వాలిటీ సర్వర్లను వాడాలి అంటూ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న షోని మరో వెబ్సైట్లో ప్రసారం చేయొద్దని తీర్పునిచ్చింది. దీంతో ఈ విషయంపై ఆ సైట్ల వారే కడుపు మండి ఆహా సర్వర్లను క్రాష్ చేశారేమోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదైనా కానీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ ఎపిసోడ్ ఇలా ఆగిపోవడం ఫ్యాన్స్ని బాగా అప్సెట్ చేసింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్కే పరిస్థితి ఇలా ఉంటే పవర్ స్టార్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే సమయానికి ఆహా యాప్ పరిస్థితి ఏంటో, ఫ్యాన్స్ తాకిడి తట్టుకుంటుందో లేదో చూడాలి మరి.